హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ లాక్ గురించి చెప్పబోతున్నాను. ప్యాటర్న్ లాక్లో ఇంట్రెస్ట్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వస్తున్న గంట సింబల్ని ట్యాప్ చేసిన వెంటనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అన్నమాట. అయితే లేట్ చేయకుండా ఈ ప్యాటర్న్ లా గురించి తెలుసుకుందాం. మన ఫోన్లో సాధారణంగా 3x3 ప్యాటర్న్ లాక్ ఉంటుంది. అంటే లైన్కి 3 చెప్పిన మొత్తం 9 డాట్స్ ఉంటాయి. మన ఫ్రెండ్స్ మనం తీసిన లాక్ని చాలా తొందరగా కనిపెట్టేస్తారు. కానీ స్క్రీన్ మొత్తం డాట్స్ ఉండి ఎక్కడ పడితే అక్కడ లాక్ వేసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదా. అయితే దానికోసం ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఫుల్ స్క్రీన్ ప్యాటర్న్ లాక్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డాట్స్తో ఒక సింబల్తో ఒక సెర్చ్ రిజల్ట్ అనేది వచ్చింది. చూసారు ఇక్కడ మీకు, ఒకవేళ మీకు రాకపోవచ్చు, వస్తే దాని మీద క్లిక్ చేయండి. రాకపోయినట్లయితే ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇది అనేది ఫుల్గా ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు యాప్ ఫోటో అనేది ఇలా ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇది అనేది ఇలా ఉంటుంది అన్నమాట, ఆఫ్లో ఉంటుంది. దీనికోసం ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే చేంజ్ ప్యాటర్న్ అని ఉంది కదా, చేంజ్ ప్యాటర్న్ మీద క్లిక్ చేయండి. మీకు కన్ఫర్మ్ ప్యాటర్న్ అని కానీ క్రియేట్ ప్యాటర్న్ అని కానీ వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అనేది లైన్కి 4 చొప్పున 6 డాట్లు ఉన్నాయి. మనకి ఇందులో ప్యాటర్న్ పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం ఎవరు గుర్తించలేరన్నమాట. మనం తీసే లోపల వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏ డాట్ మీద క్లిక్ చేస్తున్నాం అనేది. ఇక్కడ నా ప్యాటర్న్ అన్నమాట ఇది, నేను ఇప్పుడు పెట్టింది. ఇప్పుడు పెట్టుకునే కొత్త ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా పెడుతున్నాను. దీన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది. ఇలాగే ఇదే డాట్స్ మీద చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద 2 ఆప్షన్స్ ఉండి, ఇక్కడ బ్యాకప్ పిన్ అని ఉంది కదా, బ్యాకప్ పిన్ మీద క్లిక్ చేసి ఏదన్నా 4 డిజిట్స్ మీకు గుర్తుండేలా పెట్టుకోండి. సపోజ్ మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబరు స్టార్టింగ్ 4 అక్షరాలు కానీ ఎండింగ్ 4 అక్షరాలు కానీ పెట్టుకోండి, మీకు బాగా గుర్తుంటుంది అండ్ ఒకేలాగా ఉండదు అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫోన్ నెంబర్ని నొక్కేసి ఓకే చేసేస్తాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ లాక్ అని ఉంది కదా, స్క్రీన్ లాక్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఆన్ అవుతుంది అన్నమాట ఈ స్క్రీన్ లాక్ అనేది. అండ్ ఇది ఎలా పనిచేస్తుందో మీరు ఇందాక చూశారు కదా, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది అనేది. అండ్ ఇది వచ్చేసరికి ఇలా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ మన ఒరిజినల్ లాక్ కనబడుతుంది. ఒరిజినల్ లాక్ తీసిన తర్వాత మనకి ఇది ఇలా కనబడుతుంది అన్నమాట. దీనికోసం ఇప్పుడు ప్యాటర్న్ లాక్ తీస్తున్నాను చూడండి, తీసాను, ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ కనుక మీకు మన స్క్రీన్ లాక్ కనబడుతుంది, పూర్తిగా మన స్క్రీన్ లాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని సెక్యూరిటీ అండ్ లాక్ స్క్రీన్ అని ఉంటుంది, లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ లాక్ అని కనబడుతుంది కదా, ఇక్కడ స్క్రీన్ లాక్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి అన్నమాట. ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ అని ప్యాటర్న్ అని పిన్ అని ఉంటుంది, స్వైప్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు లాక్ వేసినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇలా స్వైప్ చేస్తాం, తర్వాత ఈ ప్యాటర్న్ అనేది డిసేబుల్ అయిపోతుంది అన్నమాట. డిసేబుల్ అయిపోయి కంపెనీ మనం వేసుకున్న ప్యాటర్న్ లాక్ ఉంటుంది కదా, ఈ ప్యాటర్న్ లాక్ మాత్రమే కనబడుతుంది.
అర్థమైంది కదా ఫ్రెండ్స్. యాప్ బాగా సరదాగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇలాగే ఇంకొక రెండు అప్లికేషన్లు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇందులో సెకండ్ది వచ్చేసరికి గెస్టర్ లాక్ అనమాట. గెస్టర్ లాక్ స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ప్లేస్టోర్లో ఉన్నదే, క్రియేట్ గెస్టర్ అని ఉంది కదా, క్రియేట్ గెస్టర్ మీద క్లిక్ చేసి మనం లాక్ వేయడానికి కానీ లాక్ తీయడానికి కానీ ఒక గెస్టర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే సి పెడుతున్నాను సింపుల్గా. మళ్ళీ రీడ్రా చేయమంటుంది, రీడ్రా చేసాం. ఇక్కడ రికవరీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోమంటుంది, రికవరీ పాస్వర్డ్ ఇచ్చేస్తాను. రికవరీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేయమంటుంది, దీన్ని ఎంటర్ చేసేస్తాం. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత స్వైప్ చేయండి. ఎనేబుల్ నోటిఫికేషన్ యాక్సెస్ అని ఉంది, ఇక్కడ వీటికి పర్మిషన్ ఇవ్వండి. గెస్టర్ లాక్కి ఎలా మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది అనమాట. దీన్ని లాక్ చేసిన తర్వాత తీయడానికి ఏం చేయాలంటే ఇక్కడ మనకి సి అని మనం లాక్ వేసుకున్నాం కదా, సిని టైప్ చేస్తే కానీ ఇక్కడ మనకి ఓపెన్ అవ్వదు అనమాట. ఇక్కడ మీకు చూపించడానికి అవ్వదు ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కదా, లాక్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది అనమాట. దానికోసం మీకు చూపించడానికి అయితే అవ్వదు అనమాట. అండ్ ఇలాంటిదే ఇంకోటి వచ్చేసరికి మనకి ఆప్షన్ మళ్ళీ ప్లేస్టోర్ సెర్చ్ బాక్స్లో వేవ్ టు లాక్ అండ్ అన్లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్ వస్తుంది అనమాట, వేవ్ టు లాక్ అండ్ అన్లాక్. సేమ్ ఇది అదే టైప్ అనమాట. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా కనబడుతుంది. టచ్ టు స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డివైస్ అడ్మినిస్ట్రేషన్లో దీనికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ యాడ్ టు దిస్ డివైస్ అడ్మినిస్ట్రేషన్ అని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దీన్ని ఒకసారి మళ్ళీ టైప్ చేస్తే ఇది గ్రీన్ కలర్లోకి మారుతుంది అనమాట. గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కెమెరా ఉంటుంది కదా, కెమెరా సెన్సార్ మీద ఇలా చేయి పెట్టగానే ఆటోమేటిక్గా లాక్ అనేది పడిపోతుంది అనమాట. మళ్ళీ కెమెరా సెన్సార్ మీద ఇలా చేయి పెట్టి తీసేయగానే లాక్ అనేది ఆగిపోతుంది అనమాట, మన స్క్రీన్ అది వేక్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ అయిన అప్లికేషన్స్ అనమాట ఈ మూడును. మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, మూడు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోకండి, అది మాత్రం చెప్తున్నాను. ఈ మూడు లింక్స్ కనుక మీరు ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మూడు లింక్స్ అనేవి. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.